అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరంలో అకాల వర్షాలకు అక్కడ ఉన్న ఖాళీలంతా నీళ్ళొచ్చి వాళ్ళ ఇల్లులన్నీ కూడా వరదమయం బురదమయం కావడం, వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి బాధలు చూసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎప్పటికప్పుడు పరిస్థితులంతా కూడా పర్యవేక్షిస్తూ ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకందరూ కూడా ధైర్యం చెప్తూ ప్రభుత్వం నుంచి ఏ సహకారాలు అందాలని చెప్పేసి అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ రెండో వైపు దాతల నుంచి సహకారం కోరుతూ మరి వాళ్ళను తొందరలోనే మళ్ళీ సాధారణ పరిస్థితికి తీసుకురావాలని ఆయన పడుతున్న తపన చూసి అక్కడ ప్రజలకు మనవంతు సహకారంగా శ్రీశైలం నియోజకవర్గం నుంచి మేము కూడా అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తల నాయకులు అందరం కూడా మనవంతు మన నియోజకవర్గం నుంచి సహాయ సహకారాలు అందించాలి ఆర్థికంగానే ఉద్దేశంతోనే 2 రోజుల కిందట ఒక మీటింగ్ పెట్టుకొని ప్రతి గ్రామంలో, ఎందుకంటే మన పార్టీకి పటిష్టమైన క్యాడర్ ఉంది, ప్రతి గ్రామంలో బూత్ స్థాయి వరకు వెళ్ళి అన్ని గ్రామాలలో ప్రజలను రిక్వెస్ట్ చేయండి, మన శ్రీశైలం నియోజకవర్గం నుంచి కూడా ఒక భారీ విరాళంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇద్దామని చెప్పేసి ఒక పిలుపు ఇవ్వడంతో మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు నేను కూడా స్వయంగా మరి ఆత్మకూరు పట్టణంలో తిరగడం జరుగుతూ ఉంది. బట్ ఆ రోజు మన నియోజకవర్గం నుంచి 1 కోటి రూపాయలన్న కనీసం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు వాస్తవంగా మాకు కూడా కొంత భయమేటేసిన మాట వాస్తవమే. అంటే ఇంత డబ్బు మనము పోగు చేయగలమా లేదా అనే లోపల కొంత అనిపించిన, కానీ గడిచిన ఈ 2 రోజుల నుంచి చూస్తూ ఉంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన, వ్యాపారాల నుంచి వస్తున్న స్పందన, మిగతా అన్ని వర్గాల నుంచి వస్తున్న స్పందన చూసి ప్రజల నుంచి వచ్చిన అంటే చిన్నవాడు కూడా ఈరోజు స్పందించి వాళ్ళు చేస్తున్న సహకారం చూస్తూ ఉంటే 1 కోటి రూపాయలు ఖచ్చితంగా మేము చేయగలమని చెప్పేసి నమ్మకం మాకు వస్తూ ఉంది. గడిచిన 2 రోజుల్లోనే దాదాపు 20 లక్షల రూపాయలు ఇప్పటికే పోగైనాయి. ఇంకా ఈ 3-4 రోజులలో కూడా ప్రతి గ్రామంలో కూడా అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా ఆ బ్రహ్మరామ అమ్మవారు మల్లికార్జున స్వామి వారి దయతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే 2009 సంవత్సరంలో వరదలతో మన నియోజకవర్గం కూడా ఇబ్బంది పడినాం. మన నియోజకవర్గంలో దాదాపు 3 మండలాల్లో గ్రామాలు ప్రజలు ఇబ్బంది పడినారు. అవన్నీ నేను స్వయంగా చూసిన అప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొన్నా. దాదాపు 8-10 రోజులు ఆ రోజు అంటే నేను ఇంటికి వెళ్ళకుండానే ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఎక్కడికక్కడ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకు కావాల్సిన వస్తు సామాగ్రిని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ రోజు రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కర్నూలు అయితేనేమి, మన ప్రాంతం అయితేనేమి, ఎక్కడెక్కడి నుంచో దాతలు లారీలతో సరుకులు తీసుకొచ్చి ప్రజలకు అందజేసిన విషయాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోం. ఎందుకంటే ఇక్కడ ప్రాంతం ఎక్కడో వైజాగ్ వాళ్ళు, చెన్నై వాళ్ళు, హైదరాబాదు, బెంగళూరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి సహాయ సహకారాలు అందించారు ఈ ప్రాంతం. సో అదే మాకు ఈరోజు మనం ఎందుకు చేయలేము, ఇంకొక ప్రాంతంలో మన అన్నదమ్ములు సోదరులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మనం కూడా చేయాలి. గతంలో మనం ఇబ్బందులు పడినాం, ఈరోజు వాళ్ళ ఇబ్బందులు మనం ఆ రోజు ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి ఇప్పుడు మాకు ఆ విషయం తెలుసు కాబట్టి మనం ఖచ్చితంగా దీంట్లో పాల్గొనాలి, మన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఖచ్చితంగా దీన్ని త్వరలోనే పూర్తి చేసి మరి ముఖ్యమంత్రి గారికి శ్రీశైలం నియోజకవర్గ ప్రజల తరపున, అన్ని వర్గాల తరపున వాళ్ళు ఇచ్చే ఏదైతే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ సహాయ సహకారాలు చేస్తున్నారో ఈ అమౌంట్నంతా కూడా తప్పకుండా ఏదైతే మేము అనుకున్న టార్గెట్ను పూర్తి చేసి ఆ టార్గెట్కి సంబంధించిన మొత్తాన్ని ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కు ద్వారా అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.